రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ స్వరూప, జెడ్పీటీసీ గట్ల మీనయ్య మీడియాతో మాట్లాడారు. అవసరమైన చోట సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. మండలంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హుసేన్, ఎంపీడీఓ శంకర్, మానాల ఫ్యాక్స్ చైర్మన్ ఏలటి చిన్నరెడ్డి, సనుగుల సొసైటీ చైర్మన్ కిషన్ రావు, వైస్ ఎంపీపీ భూమయ్య, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. మండలంలో అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అందరూ కూడా పనులు వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించుకోవాలి. మనం ఫస్ట్ జనరల్ బాడీలో మనకు మరిమన్న రోడ్డు కానీ ఇంకా ఇంకా రోడ్డు కానీ మనం అడిగినప్పుడు అక్కడ నుంచి మనకు ఇప్పటి వరకు రోడ్డు శాంక్షన్ అనేది రావడం జరిగింది.